గోరువెచ్చని నీటిని ఉదయాన్నే తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు. ఉదయాన్నే గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలుసుందే. బరువు తగ్గడం, చర్మం ఆరోగ్యం వరకు వేడి నీరు అనేక ఆరోగ్య సమస్యలకు మేలు చేస్తుంది. అయితే వేడి నీళ్లు తాగడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. చాలా మందికి దీని గురించి అవగాహన లేదని, ఈ వేడి నీరు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అంటున్నారు. ఎక్కువ వేడి నీరు తాగడం వల్ల నోటిపూత, నోటిలో చిన్న కాలిన గాయాలకు కారణమవుతుంది. అది ఖచ్చితంగా శరీరంలోని అంతర్గత అవయవాల లైనింగ్పై ప్రభావం చూపుతుంది. అత్యంత సాధారణంగా ప్రభావితమైన అవయవాలు అన్నవాహిక మరియు జీర్ణ వ్యవస్థ. ఇవి సున్నితమైన లోపలి పొరను కలిగి ఉంటాయి. వేడి నీటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉండడం వల్ల అవి ప్రభావితం అవుతాయి. కనుక మితిమీరిన వేడి నీటిని తాగవద్దు. ఇంకా మూత్రపిండాలు, అదనపు నీటిని, అన్ని రకాల మలినాలను తొలగించడానికి బలమైన కేశనాళిక వ్యవస్థను కలిగి ఉంటాయి. వేడి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఫ్లషింగ్ ప్రక్రియ మెరుగుపడుతుందని లేదా వేగవంతం అవుతుందని అనుకుంటారు. కానీ అలా జరగదు. విరుద్ధంగా, అధికంగా వేడి నీటిని తాగడం వల్ల మూత్రపిండాలకు అదనపు పని జరుగుతుంది. దీంతో హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని నీటి సాంద్రతలో అసమతుల్యత ఏర్పడుతుందని చెప్తున్నారు. ఒకేసారి ఎక్కువ నీరు మెదడు కణాల వాపుకు కారణమవుతుంది. కనుక ఇది మానవ శరీరానికి ప్రమాదకరం. వేడి నీటిని ఎక్కువగా తాగడం కూడా రక్త పరిమాణానికి ప్రమాదకరం. అవసరమైతే దానికంటే ఎక్కువ వేడి నీటిని తీసుకోవడం వల్ల మొత్తం రక్త పరిమాణం జరుగుతుంది. రక్త ప్రసరణ అనేది ఒక క్లోజ్డ్ సిస్టమ్. అది అనవసరమైన ఒత్తిడిని పొందినట్లయితే అది అధిక రక్తపోటుతో పాటు అనేక ఇతర గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. దయచేసి బెల్ సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.